బాగున్నారా అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ రైతు బజార్ చూపించబోతున్నాను మీకు. ఫార్మర్స్ ఒక ప్లేస్లో తీసుకొచ్చి వాళ్ళు పండించిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. కరెంట్గా నేను లెస్టర్లో ఉన్నాను. సో ఇది లెస్టర్ మార్కెట్ అంటారు. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఫార్మర్స్ అందరూ డైలీ మార్నింగ్ 8:00 ఓపెన్ చేస్తారు మార్కెట్. 8:00 టు ఈవినింగ్ 4:00 వరకు ఓపెన్ ఉంటుంది ఆ మార్కెట్. చాలా ఉంటాయి, మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి కూరగాయలు, ఎందుకంటే వాళ్ళే పండించి అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ. సో ఈరోజు మనం ఆ మార్కెట్ చూడబోతున్నాము. చలో మార్కెట్లోకి వెళ్దాం వెళ్ళి. మార్కెట్ 4:00 క్లోజ్. సో మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాము. అన్నీ ఇప్పుడు హాఫ్ రేట్ చేసి అమ్ముతున్నారు. ఆలుగడ్డలు ఇలా చాలా బాగా పండే ఐటమ్. ఆలుగడ్డలు 2 కేజీలకి 150 అంటే 150 రూపాయలు. కూరగాయలు మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫ్రూట్స్ తక్కువ రేట్లో ఉంటాయి బట్ కూరగాయలు మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫ్రూట్స్ 1 పౌండ్కి చాలా వస్తాయి మనకి. కూరగాయలు మాత్రం చిక్కుడుగాయ, బెండకాయ, ఎస్పెషల్లీ మనం వండుకునే కర్రీ కూరగాయలు అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ చిక్కుడుగాయ 3 పౌండ్స్, 1/2 కేజీకి 3 పౌండ్స్ ఈ చిక్కుడుగాయ. ఇక్కడ మళ్ళీ చిక్కుడుగా ఇట్లా పొడుగ్గా ఉంటాయి, మనలాగా చిన్నగా ఉండవు, చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ గింజలు కూడా ఉండవు లోపల. మన చిక్కుడుగా దొరకడం చాలా కష్టం. క్యాలిఫ్లవర్ ఒక్కొక్కటి 120 పౌండ్స్, అంటే 1 పౌండ్ 20 పెన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 120 రూపీస్. క్యాబేజీ 1 పౌండ్ ఒక్కొక్కటి, అంటే ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్. క్యాప్సికమ్ 1 పౌండ్ బౌల్. ఇవి కొంచెం చీపే దొరుకుతాయి. లెమన్ 1 పౌండ్ బౌల్. నెక్స్ట్ పెప్పర్.
టమాటాలు తీసుకోవాలి. స్వీట్ పెప్పర్ అందుకే పెద్ద కారం ఉండదు, బట్ సాలడ్స్లో వేసుకొని తింటారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అటు వెళ్తే మిక్స్డ్ పెప్పర్, అవి కూడా సాలడ్స్లో వేసుకొని తింటారు. మిక్స్డ్ పెప్పర్ బాగా యూజ్. ఇవి కూడా టమాటోసే, బట్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. రెండు బాల్స్ టమాటోస్ 1 pound ఒక బౌల్, పౌండ్ అంటే 90 rupees అనమాట. ఒక్క బౌల్లో ఇట్లా 7 tomatoes వస్తున్నాయి. వంకాయలు 1 pound ఒక బౌల్, చిన్నగా ఉంటే 2 ఇస్తున్నారు, పెద్దగా ఉంటే 3 వంకాయలు వస్తున్నాయి దీంట్లో. రెడ్ ఆనియన్స్ కన్నా వైట్ ఆనియన్స్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. వైట్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి. వైట్ ఆనియన్స్ ఎక్కువ దొరుకుతాయి. 1 pound ఒక బౌల్ వైట్ ఆనియన్స్ సైజ్. బ్యాక్ షాప్స్ కూడా ఉన్నాయి ఇదే మార్కెట్ లో, ఇట్లా జస్ట్ అమ్ముతున్నారు. ఒక్క బౌల్ 1 pound. ఇది కీర దోశ అనుకుంటా, ఇది కూడా 1 pound బౌల్. ఇట్లా బౌల్స్ లో పెట్టిన ప్రతి ఒక్కటి 1 pound. కొన్ని ప్రైజెస్ చేంజ్ అయితే గ్రేప్స్ కూడా 1 pound. సో 5 oranges ఫర్ 1 pound. పొమగ్రనేట్, దానిమ్మ 2 దానిమ్మలు 1 pound కి 2 అంజు. సారీ, పపాయ బొప్పాయి జనరల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది ఒకటి 2 pound. మనం సూపర్ మార్కెట్స్లో కొంటే ఒక్కొక్కటి 5 pound ఉంటుంది, ఇక్కడ 2 pounds. ఇది చిన్నగా ఉంది, ఇది కూడా పపాయ, ఇది కూడా పపాయనే బట్ చిన్నది. మ్యాంగోలా ఉంది, మ్యాంగోలా ఉంచి ఉంటానికి 2 papayas 150. 1 pound 50 pence అంటే 130 rupees. పీచ్ అయితే పీచ్ ఎంత ఒక బౌల్? 1 pound. ఇవి కూడా ఒక్కో పౌండ్కి 1 bowl 1 pound. నిమ్మకాయలు జనరల్గా ఇందాక బౌల్ చూపించాను కదా, అది 5 for 1 pound కదా, ఇక్కడ కూడా అంతే. నిమ్మకాయలకి 1 pound. టమాటోస్ సేమ్, 1 pound కి ఒక 5-6 tomatoes వస్తాయి మనకి. స్వీట్ కార్న్, ఇందాక మేము తీసుకున్నాం స్వీట్ కార్న్, 2 sweet corns కి 1 pound. ఇక్కడ కొంచెం బెటర్ ప్రైస్ ఉంది, ఒక్కో షాప్లో ఒక్కోలాగా ఉంటుంది. సో 3 sweet corns కి 120, 1 pound 20 pence అంటే ఒక 110 rupees. ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి, అది కూడా 1 pound కి ఒక బౌల్ అంటే సేమ్ 99 rupees అట్లా ఇండియన్ కరెన్సీ. మిక్స్డ్ పెప్పర్ ఇక్కడ మిక్స్డ్ పెప్పర్ చాలా వేసుకుంటారు సాలాడ్స్లలో, అంటే వీళ్ళకి చాలా మ్యాండేటరీ, ప్రతి సాలాడ్లో మిక్స్డ్ పెప్పర్ అట్లా వేసుకుంటూ ఉంటారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి, చాలా కలర్స్లో ఉన్నాయి. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్లో చాలా కలర్స్లో మిక్స్డ్ పెప్పర్ బాగుంది తీసుకుంటారు వీళ్ళు. ఇది ఒక్కో బౌల్ 1 pound. ఇది కూడా చిక్కుడుకాయలే అనుకుంటా, ఇది కూడా ఒక్కో బౌల్ 1 pound. కాకపోతే వీటిలో గింజలే లేవు అసలు, చాలా అసలు ఒక్క గింజ కూడా లేదు దీంట్లో. స్ప్రింగ్ ఆనియన్ 2 కట్టలు 1 pound. మిర్చి ఇది ఒక్కో బౌల్ 1 pound. ఇవి పెద్ద కారమే ఉండవు, గ్రీన్ కలర్ ఉంటాయి మిర్చీలు, అవి చూపిస్తాం మీకు. అవి చాలా కారం ఉంటాయి, ఇట్లా వచ్చినవి ఏవి కారం ఉండవు. బీట్రూట్, బీట్రూట్ 1 pound కి ఒక బౌల్లో ఎన్ని వస్తున్నాయి? 5 బీట్రూట్ వస్తున్నాయి, అంటే 1 pound కి బౌల్లో 5 వస్తున్నాయి బీట్రూట్. ఇట్లా కూడా అమ్ముతున్నారు బీట్రూట్, ఇక్కడ కూడా పెట్టారు కట్ట. కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్, ఇది 150, మేబీ ఇది ఫ్రెష్ ఏమో కదా. సో ఇదేమో 150కి 3 వస్తున్నాయి, 1 pound 50 pence కి 3, అక్కడ 1 pound కి ఒక బౌల్ వస్తుంది. అండ్ ఇవి క్యారెట్స్ 1 pound కి ఒక బౌల్. ఇక్కడ పొటాటోస్, వాష్ పొటాటోస్ ఉంటాయి, వితౌట్ వాష్ కూడా ఉంటాయి అనమాట, కడిగి పెట్టినవి అమ్ముతున్నారు అక్కడ. వాళ్ళు రాశారు వాష్ పొటాటోస్,
జనరల్గా కడగకుండా కూడా పెడుతున్నారు, అవి కూడా చూపిస్తాను. ఇవి వాష్డ్ పొటాటోస్. ఇక్కడ ఎక్కువ వీళ్ళకి పండే పంట పొటాటోసే. ఇవి చాలా తక్కువకి దొరుకుతాయి మనకు. ఇంత పెద్ద బ్యాగ్ కూడా 1 pound 2 pounds వస్తుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్ 1 pound. నార్మల్ సూపర్ మార్కెట్స్లలో కూడా 2 pounds పెద్ద బ్యాగ్ వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి. ఒక్కొక్క బౌల్ ఇక్కడ 1 pound. బౌల్లో ఒక 10-8 అట్లా ఉన్నాయి ఒక్కొక్క బౌల్లో ఉల్లిగడ్డలు. స్వీట్ పొటాటోస్ కందగడ్డలు 550 ఎన్నిటికి? ఈ బాక్స్ అంతా కందగడ్డలు 5 pounds 50 pence, అంటే ఒక 480 rupees అట్లా. ఈ బాక్స్ అంతా కందగడ్డలు కూడా కాస్త చీపే ఉంటాయి. ఒక్కో పైనాపిల్ కూడా 1 pound, అంటే 99 rupees మళ్ళీ. సో 1 pound 99 rupees. బాక్స్ 550 అమ్ముతున్నారు కదా. ఇది ఒక బౌల్ కూడా ఇక్కడ 1 pound బౌల్. దీంట్లో కూడా ఒక 5 కందగడ్డలు వస్తున్నాయి. గ్రీన్ యాపిల్ కూడా 1 pound ఒక బౌల్. రెడ్ యాపిల్ కూడా 1 pound ఒక బౌల్. ఎలా పిలుస్తున్నారు చూడు, గ్రానీ స్మిత్, పింక్ లేడీ. వీటి పేర్లు ఏం పెట్టారంటే గ్రీన్ యాపిల్ కి గ్రానీ స్మిత్, పింక్ లేడీ. ఆరెంజెస్ కూడా బౌల్ కి 1 pound. ఫార్మర్స్ అందరు వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని అమ్ముతున్నారు కదా. ఇది మార్కెట్ కంప్లీట్గా ఒక ప్లేస్. ఇది ఫ్రీ కాదు, ఇక్కడ వీళ్ళు అమ్మడానికి ఈ ప్లేస్ ఫ్రీ కాదు. ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది కదా, ఇది ఒక స్టాల్. ఇది ఒక స్టాల్ ఉంది కదా. ఒక లైన్కి 19 pounds పే చేయాలంట వాళ్ళు రోజు. 19 pounds అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1800 అట్లా. సో ఇప్పుడు ఇక్కడ చూపించడానికి వెళ్తే ఆ పక్కన ఒక స్టాల్ ఉంది కదా, సో దానికో 19 pounds, ఆ పక్క దానికో 19 pounds. టోటల్గా ఈ టోటల్ సర్కిల్కి ఒక 78 pounds అట్లా పే చేయాలన్నమాట వాళ్ళు. 78 pounds అంటే 6800 అట్ల దగ్గరలో ఉంటుంది. సో ఒక రోజుకి 6800 పే చేయాలి వాళ్ళు ఒక సర్కిల్ రెంట్ తీసుకోవాలంటే. ఓన్లీ ఒకటే ఏరియా రెంట్ తీసుకుంటే 19 pounds అది. బట్టలు కూడా పెట్టారు ఇక్కడ, చీప్గా దొరుకుతాయి. ఒక్కో జాకెట్ 5 pounds అట్లా బట్టలు కూడా పెట్టాము మార్కెట్లో. చూసారు కదా లెస్టర్ మార్కెట్. లెస్టర్ మార్కెట్ అంటే నేను ఉండే ఇప్పుడు ఉన్న ప్లేస్ లెస్టర్. ప్రతి ఊర్లో ఇట్లా ఏమంటారు వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి. అంటే మన దగ్గర సంత జరుగుతూ ఉంటుంది కదా, అవి వారంలో బుధవారం రోజు గురువారం రోజు అట్లా మన దగ్గర సంత జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా అంతే. కాకపోతే వీళ్ళొక ప్లేస్లో డైలీ మార్కెట్ ఓపెన్ చేసి పెడతారు. ఫార్మర్స్ ఇక్కడ తీసుకొచ్చి స్టాల్స్ కొనుక్కుంటారనమాట. నేను ఇందాక చూపించా కదా, ఒక్కో స్టాల్కి ఒక్కో స్టాండ్కి 19 pounds పే చేస్తారనమాట. అట్లా వాళ్ళు ఎన్ని స్టాండ్స్ తీసుకుంటే దానికి 19 pounds అట్లా పే చేస్తారు రోజుకి. చాలా ఎక్స్పెన్సివ్, చీపేం కాదు. అండ్ చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. ఇప్పుడు ఇవే కూరగాయలు, మనం టమాటా ఇక్కడ 1 pound ఒక బౌల్ వచ్చింది కదా, బట్ ఇవే కూరగాయలు మన సూపర్ మార్కెట్లో కొంటే వాళ్ళు ఒక 2 pounds ఆర్ 150 ఏదో ఒకటి కొంచెం ఎక్కువ చెప్తారు. మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది.
థ్యాంక్స్ అజయ్. ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా చైన్ వస్తుంది, చాలా బరువు ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకుంటే వీళ్ళే పండిస్తారు కాబట్టి చాలా తక్కువ రేట్కి వస్తాయి మనకి, అన్ని తక్కువ రేట్కి వస్తాయి. అండ్ ఇట్లా ప్రతి ఊర్లో ఉంటుంది ఒక రైతు బజార్ లాగా, నార్మల్గా మన మార్కెట్ పెట్టుకొని ఫార్మర్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.